మాధుర్యం కానీ వాక్చాతుర్యం కానీ లేవు కూడా మీ పక్షంగా మాట్లాడుచున్నప్పుడు మీ సత్యమే మీ జ్ఞానం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. కూర్చుని చెప్పడం నాకు అంత ఇష్టం ఉండదు, కానీ కాలము పరిస్థితులు మనం అనుకున్నట్టుగా ఉన్నాం. కూర్చుని చెప్పేవాళ్ళని బట్టి చెప్పేవాళ్ళు అది అంత ప్రాముఖ్యం కాదు. కానీ దేవుడు నాతో ఏమి మాట్లాడగలుగుతున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక, గ్రీకు దేశంలో ఎథెన్స్ తర్వాత లార్జెస్ట్ సిటీ కొరింథు, వాళ్ళకి పత్రిక రాసి అందజేస్తున్నాను. దేవుడు ఎవరితో ఎంత మాట్లాడాలో, ఎవరితో ఎంత మాట్లాడించుకోవాలో ఆయనకు తెలుసు. గ్రీకులు జ్ఞానం గురించినటువంటి తాపం తపన అత్యాసెన్స్లో అరియోపాగాస్ అనే స్థలం ఒకటి ఉంది. అది ఏంటంటే దాని విశిష్టత గ్రీకులకి ఒక అభిలాష, కొత్త విషయాలు తెలుసుకోవాలని అభిలాష. అందుకే శాస్త్ర జ్ఞానంలో గ్రీకులు ముందంజ వేశారు. నక్షత్రాలు లెక్క పెట్టడానికి కూడా వాళ్ళు కోరుకున్నారు. ఒక 6 లక్షల నక్షత్రాలు లెక్క పెట్టి ఒక చేత కాక 103 సర్దుకుని కూర్చున్నారు. దేవుని జ్ఞానము మానవుని జ్ఞానము పౌలు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. గ్రీకులు ఏమనుకున్నవారంటే సోఫియా అనే జ్ఞానం, సోఫియా అంటే సూపర్ నేచురల్ నాలెడ్జ్, చాలా జ్ఞానమందు అభ్యాసం కలిగిన వాడు సోఫియా. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఈ జ్ఞానం ఉంటే సరిపోతుంది అనేది వాళ్ళ యొక్క వాదన. వాళ్ళని ఉద్దేశించి పౌలు గారు రాస్తున్న పత్రిక చక్కటి ప్రారంభం చాలా చక్కగా చెప్పాడు. చూడని పద్ధతి వచ్చింది ఏమన్నాడు, శిలువను కూర్చున్న వార్త దర్శించిన వారి వేతనం కానీ రక్షణ ఉపాధి వారు నశించేవారు, నశించే వారికి ఏమో వెళ్తాము, రక్షణ పొందిన వారికి దేవుడు చేస్తాం. ప్రపంచంలో ఉండేటువంటి జాతుల మనుషులు ఉన్నారు. ఒకటి రక్షణ పొందేవాళ్ళు, ఒకడు నశించేవాడు. అమెరికా వాడు జర్మనీ వాడు జపాన్ వాడు కాదు, రక్షణ పొందేవాడు రక్షణ తినేవాడు. హ్యాపీ క్రైస్ట్ ఆవలాసి క్రైస్ట్, క్రీస్తుని కలిగి ఉన్నవాడు క్రీస్తు లేనివాడు, ఈ టూ కేటగిరీస్ తప్ప ఇంకేమీ లేవు ప్రపంచంలో. ధనవంతుడు కాదు, దాని హీనుడు కాదు, నాలుగు కాదు, తెల్లడు కాదు, మళ్ళీ బాగానుడు కాదు, బాగీనుడు కాదు. యేసుప్రభు ఉన్నవాడు యేసుప్రభు లేనివాడు, ఇంచిన కేటగిరీ ఏం చెప్పలేదు. పౌలు చాలా సున్నితంగా మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే సిలువ వార్త అది ఎవరికి వెళ్తానము అంటే నశించే వారికి వెళ్తానము అంటే సిలువ వార్తను గురించి పౌలు ప్రస్తావించాడు. పౌలు దృక్పథం ఏంటంటే వాక్చాతుర్యంతో కూడినటువంటి ప్రసంగాలు కాదు, కానీ సిలువ ఎక్స్పోజ్ చేయాలి, సిలువను గురించిన వార్త. సి
గురువారి యొక్క విలువ అర్థం చేసుకోవడంలో సమాజం తెలియలేదు. ఇప్పటికీ అప్పటి నుండి ఇప్పుడు కూడా గ్రీకులకు ఎందుకు వేదతనం ఉందంటే, గ్రీకులు వాదన ఏంటంటే, దేవుడి చచ్చిపోవటం ఏంటి, దేవుడు చావుందా, చచ్చిపోయిన నుండి ఎలా దేవుడు అని చెప్పాలి అని వాడ వాదన. ఐ ఫిలాసఫీ కదా. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేయబడి చనిపోయాడన్నది నిర్ధారణ అయిపోయింది. వారంటే మీడియా ఇట్లా చనిపోయిన వాడని మా నెట్లా దేవుడని అన్నారని చెప్పేసి క్రీపు వాళ్ళని అందు గురించి క్రీపులు వేసుకోవాలని అంగీకరించలేదు. పౌలు ఆ విషయాన్ని వాళ్ళకి కూలంకష్టంగా వివరించడానికి ఈ టాపిక్ తీసుకున్నాడు. వై గాడ్ బికమ్స్ సేమ్, వై గాడ్ బికమ్స్ కర్స్, ఎందుకు కావాల్సిన అవసరం వచ్చిందో వివరిస్తూ పత్రిక అంతా కూడా రాసుకొచ్చాడు. బైబిల్ మనం చదివే విధానం కేవలం మార్పు రావాలి. ప్రతిసారి కూడా కొత్తగా చదువుతున్నట్టుగా ప్రారంభించాలి. ఏమి తెలియదు అన్నట్టుగా ప్రారంభిస్తే తెలుసుకుంటాక ఉంటుంది, తెలుసాకను ప్రారంభిస్తే ఏమి తెలియదు వాటాన్ని మ్యారేజ్ అంటారండి. పౌలు భక్తులు అంటున్నారు, శిలువను ప్రస్తావన చేస్తున్నారు, తెలుగుతనం ఉంది కొంతమందికి, దేవుని శక్తిగా ఉంది కొంతమంది యూనియన్ కూడా కలిపాడు. పౌలు భక్తులు ఏమన్నాడంటే యూనియన్ సూచిక్రియలు అడుగుతున్నారు అన్నాడు. విశ్వప్రభులు కూడా చాలాసార్లు సూచిక్రియలు చేస్తే చూడాలి, కానీ ఆయన అంగీకరించదు, సూచిక్రియలు కావాలి. ఇప్పుడు కూడా కొంతమందికి మూఢ నమ్మకాలు లేకపోతే భావోద్రేకాలు ఏంటంటే, దేవుడు ఏదైనా సూచిక్రియ చేస్తే నేను నమ్ముతాను, అప్పుడు మారు. సూచిక్రియలు నువ్వు అడిగితే చేయటానికి రాలేదా? అది యేసుప్రభు లోకానికి రావటంలో పర్పస్ ఏంటంటే, సూచిక్రియలు అద్భుతాలు చేయటానికి కాదు. కానీ కొన్ని సందర్భాలు ఎందుకు చేశాడంటే సాక్షాత్మా చేశాడు. సూచిక్రియ చేయడం అడిగారు, చాలామంది అడిగినా కానీ చేయలేదా? ఏ రోజు అడిగేది సూచిక్రియ చేస్తాం, సూర్యుడు చేస్తారని పర్పస్ ఇస్ కమింగ్ ఇన్ దిస్ వరల్డ్ టు రిడీమ్ ద సిన్నర్ ఫ్రమ్ బాండేజ్ ఆఫ్ సిన్. నశించిపోయే మనుషుని దేవుని రక్షణలోకి నడిపించాలి, అది పర్పస్. దానికి విమోచన ఎట్లా మార్గం అంటే, సిలువ తప్ప రేపు మార్గం లేదు. సిలువ మరణం బాగు ఘోరమైంది, మనం సినిమాలో చూసినట్లుగా కాదు. ఇప్పుడు సినిమాలో పరిణామం సినిమాలో యాక్షన్ ఫ్రెష్లో చూపించారు అని ఎక్కడో యాక్షన్ చేశారండి. ఆ మరణము వివరించడానికి బైబిల్ గ్రంథంలో ఆది కారణం ఉండి ప్రకటన గ్రంథం చివరి వారు కూడా యేసు ప్రభువే కనిపిస్తున్నారు. యేసు ప్రభు గురించి అక్కడక్కడ కొన్ని రిఫరెన్స్లు కావాలి, అక్కడక్కడ కొన్ని మాటలు కాదు. ద హోల్ బైబిల్ జీసస్ క్రైస్ట్ హిస్టరీ. ఎవరన్నా యేసు ప్రభు చరిత్ర కావాలనుకుంటే దే షుడ్ రీడ్ దిస్ బైబిల్ ఎవ్రీ డే ఫ్రమ్ జెనసిస్ టు రివలేషన్. ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ బుక్ స్పీక్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఈ పుస్తకం సరిపోదనుకుంటున్నారా? చాలా మనం సరిపెట్టుకోవడానికి మన జ్ఞానానికి ఎంత ఉంది కాబట్టి ఇక్కడితో సరిపెట్టుకుందామని చెప్పి చదువుకో. ఏదో రెండు మూడు సార్లు తెలిపి స్వయంగా అంతా సరిచేసినట్టు ఫీల్ అవుతాం, అంత మంచిది కాదు, చదవటం మంచిదే. కానీ ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ సబ్జెక్ట్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో
పరిపూర్ణం కానీ సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే పరిపూర్ణం కా అర్థం చేసుకోవాలి. ఏం శబ్దం సబ్జెక్ట్ ఉందంటే భయం బియాండ్ అవర్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ పౌరుకి దేవుడు అప్పటికైతే మన జ్ఞానించు పాపకే శ్రీవారు వచ్చిన వాళ్ళ యూదుడికి వెళ్తానంగా ఉంది, గ్రీకు దేశస్థుడికి వెళ్తానం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే యేసుప్రభుని అంగీకరించలేదు. మరి అంగీకరించిన వారికి ఏమంది అంగీకరు దేవుని సరికి రక్షణ పొందే వారికి దేవుని శక్తి, మీ రక్షణ పొందే వారు జ్ఞానమైన వాళ్ళకి ఉండొచ్చు, చదువులేని వారు అయితే ఇవ్వచ్చు, విద్యా సంపాదన కాకపోవచ్చు, ధనవాదం కావచ్చు. యేసుప్రభు ఉంటారు ఈయన పవన్ గారు వాళ్ళతో కృషి చేస్తే ఒక సవాతో కూడా మాట్లాడతాడు. జ్ఞానీయమయ్యాడు సవాల్ అప్పుడు నుండి ఇప్పుడు వారికి కూడా జరుగుతున్నది ఇదే సంఘటన జరుగుతుంది. ఏమిటి పెట్టంటే మేము సూచిక్రియలు చేయలేము, మా మంది జ్ఞానం కూడా లేదని మా మెసేజ్ ఏంటంటే మీ ప్రీచ్ క్రైస్ట్ అండ్ క్రూసిఫైడ్, సిలువ వేయబడిన క్రీస్తే మా యొక్క శ్లాఘనాలు తర్మేశ్వరు మాది తెలియదు. వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు, బొమ్మలు విద్యాహీనులు అన్న ఇద్దరికే తెలియవచ్చు. శిష్యుల గురించినటువంటి విశిష్ట రూపం నా దగ్గర ఉంది. జాన్ మెకార్థర్ అనేటువంటి ఆయన చాలా విపులంగా రాసుకొచ్చాడు. అది రెండు దొరికితే చదవబడిన చరిత్ర మంచిది, వండర్ఫుల్ డిస్క్రిప్షన్. జీసస్ క్రైస్ట్ చూస్ వెరీ అట్మోస్ట్ పీపుల్ టు ప్రొక్లైమ్ ద గాస్పెల్ ఆఫ్ సాల్వేషన్. దేవుని జ్ఞానాన్ని గురించి చెప్పడానికి చదువులు ఏమని చెప్తున్నారు, శ్రీవాస్ వాక్ చెప్పడానికి. ఈయన గురించి ప్రశ్న చాలా సార్లు వచ్చింది, లేదు విద్య లేని పంపర్లే ఇంత జ్ఞానం వచ్చింది, విద్య లేదు ఇక్కడికి వెళ్ళారో లేదు తెలియదు, అక్షర జ్ఞానం ఉందో లేదు తెలియదు. కానీ ఒకటేంటంటే పరలోకం నుండి దిగి వచ్చిన జ్ఞానం అయినటువంటి సూచిస్తూ ప్రభువే వాళ్ళు జీసస్ హింసెల్ఫ్ ఇస్ ది విజ్డమ్ ఫ్రమ్ అబోవ్, పరలోకం తిరిగి వచ్చిన జ్ఞానం. ప్రసంగానికి భాష ధోరణే మంచి ప్రసంగుడు అయితే ఇవ్వచ్చు, నాకు కొంచెం మెత్తడు అయితే ఇవ్వచ్చు, అది ఏ ప్రసంగానే ద కంటెంట్ ఆఫ్ ద మెసేజ్ షుడ్ ద క్రాస్, క్రాస్ ఇస్ అవర్ సెంట్రల్ మెసేజ్. మన పోస్టులు అంటున్నారు మీకు చాలా జ్ఞానం ఉంది, మంచిది కాదని జరిగింది, లోకంలో ఉన్నాం కాబట్టి పిచ్చిపెళ్ళగా ఎర్రగా ఉండటం కూడా మంచిది కాదు, మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి, చాలా ప్రాముఖ్యం. అబోవ్ ఆల్ దట్ దట్ అన్నింటిగా మంచిది ఏంటంటే జ్ఞానం పరలోకంలో వచ్చింది. ఇక్కడ పౌర భక్తులు అంటున్నారు మీరు తీసేస్తున్నారా, మీకు జ్ఞానం ఉంది కానీ లోకము తన జ్ఞానము చేత దేవుని నెరుగుకుంటున్నందున స్వార్థ ప్రకటన వేరుతనం చేత నమ్మవారిని రక్షించుతారు దేవుని దయా సంకల్పం అయిందని చెప్పి ఆ సెంటెన్స్ ఉపయోగించారు. లోకానికి జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానంతో నిజమాన్ని దేవుని తెలుసుకుంటారో ఫెయిల్ అయిందో, జ్ఞానం లేదని సవరణంటూ ఊరుకోరు చెబుదాం పెట్టారు. అలాగనో దేవుడు మీ జ్ఞానం విధానం, మీకు చాలా జ్ఞానం ఉంది
కానీ యేసుప్రభు తెలుసుకున్నాను అండి. ఒకసారి రాజమండ్రి దగ్గర ఒక పల్లెటూరు మా బంధువులు దాంట్లోకి వెళ్తున్నాను. రైలు బండిలో కరపాత్రలు పంచుతున్నాను. దాని డ్యూటీ కాదండి. ఒక ఆయన కూర్చోమని కూర్చున్నాను. ఇద్దరు విండో దగ్గర ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చున్నాను. నేను వాడి పక్కన కూర్చున్నాను. ఏంటి అన్నాడు సువార్త అన్నాడు. ఏం సువార్త అన్నాడు యేసుప్రభు సువార్త. ఇంకా కనిపించి అడుగుతున్నాడు ఏం చెప్పాలి. యేసుప్రభు దేవుడు అని చెప్తున్నాడు. కూర్చుంటారన్నాడు. కూర్చోమన్నాడు కూర్చున్నాను. చాలా మతాల గురించి చెప్పుకు వస్తున్నాడు ఆయన. బౌద్ధ మతం హిందు మతం అది ఏంటి చెప్పాను. బైబిల్ కూడా కొటేషన్స్ చెప్తున్నాడు. అనుకో అన్నాడు నేను ఓడిపోతే ఆడుకోవడానికి కోడంటే ఆడు ఓడిపోతే నా కూడా నేను నేను ఏ ఊరు వెళ్తున్నాడో తెలియదండి. నేను గోపాలం ఊరు వెళ్ళాలి కాబట్టి నేను మీతో రావడం కుదరతాను. నేను మీతో రావడం కుదరదు మీరు నాతో రావడం కుదరదు ప్రయాణం చేసి ప్రతి మాటకి ఒకటే జవాబు చెప్పాను. విషయం అంటే యేసు ప్రభు ప్రేమ దేవుడు అంత తప్ప వేరే డిఫరెన్స్ లేదని లేదా అంత చాలా కొటేషన్స్ ఉంటున్నాడు. ప్రతి మాటకి యేసు ప్రభు దేవుడు అని చెప్తే ప్రేమగా దేవుడు అని చెప్తున్నాడు. ఎదురుగా ఉన్నాడు మోసరా మాట్లాడన్నాడు. ఇంకా లాభమేదో ఓడిపోయాను దగ్గర అన్నాడు. అప్పుడు కూడా ఏం చెప్తానంటే యేసు ప్రభు ప్రేమగా దేవుడు అని నేను రాజ్యోతి శాంతం చూసిన అయిన తర్వాత ఆ సిమెంట్ డెస్క్ మీద నా కర్మకులను తేకపోతుందంటే నా దగ్గరకు వచ్చి గురుగారు మిమ్మల్ని చాలా విశ్వించాను అన్నాడు. నేను అన్నాను మీ విశ్వించు కదండి మీకు చాలా జ్ఞానం ఉంది చాలా విషయాలు తెలుసుకున్నాను నాకు ఆ జ్ఞానం లేదు కానీ తెలుసుకు ఒకటే యేసుప్రభు ప్రేమగల దేవుడు సువార్త చెప్పడంలో కూడా చాటు చెప్పుకుంటారు. యేసు ప్రభుని ఇంట్రడ్యూస్ చేయడం మన బాధ్యత. రిలీజియస్ ఆర్గ్యుమెంట్స్ నాన్ సెన్స్ ఎప్పుడు వాదన పెట్టుకోవద్దు. సువార్త యేసు ప్రభు గురించి లోకానికి కావాల్సింది యేసు ప్రభు. లోకానికి మనం అందించవలసింది యేసు ప్రభు అని మతానికి కాదు. మత సిద్ధాంతాన్ని కాదు మనం ఆహ్వానించండి. యేసు ప్రభు గురించి లోకం తెలుసుకోవాలని చాలా ఆసక్తితో ఉంటే యేసు ప్రభువుని పరిచయం చేయకుండా మనం ఫెయిల్ అవుతున్నాం అని చెప్పేసి నేను అంగీకరిస్తాను. వీ ప్రీచ్ క్రైస్ట్ దట్ సాల్వ్. నిధులు శిష్యులు చెప్తున్నా వెరీ క్లియర్లీ పెడుతున్నారు. మాకు జ్ఞానం లేదు ఒప్పేసుకున్నాం అద్భుతాలు చేయలేము అది ఒప్పేసుకున్నాం. బట్ వీ ఎక్స్పీరియన్స్డ్ క్రైస్ట్ దట్ క్రూసిఫైడ్. ఏది చూసామో ఏది అనిపించామో చెప్పకుండా ఉండదండి. వ్యవహార భక్తులు ఏమన్నాడంటే మొదటి పెద్ద మొదటి అది వచ్చినప్పుడు చక్కగా రాస్తున్నాడు. జీవపాత్రుల గురించి ఏది ఉండడం మేము ఏది చూసింది ఏది పని చేయాలని వాట్ వీ హ్యావ్ సీన్ వాట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్టి అది చక్కటి మాట చెప్పారు. అపోస్తలుడు వాదాలు ఎప్పుడు కూడా పోలేదు. వాళ్ళ నినాదం ఏంటంటే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించారు. మీకు సినిమా ఎలా ఉందో మాకు అనవసరం కానీ మాకు కావాల్సింది ఏంటంటే మేము పరిచయం చేయవలసిన గురి పరవాల్సింది. శాపగ్రస్తమైన మరణం పొందిన వాళ్ళు ఎట్లా దేవుడు ఒకటి ముందు ప్రాణం కావాలి. యేసు ప్రభు మరణము ఏంటంటే గ్రీక్ భాషలో మాట ఉపయోగించారు వైకేరియస్ సఫరింగ్. వైకేరియస్ సఫరింగ్ అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ బదులుగా తరపున అని చెప్పి శాపగ్రస్తమని మరణము పొందవలసింది ఎవరికి ఎవరికి కేటాయించబడిందంటే ఇది ఒక దేశకాలం 22 వచ్చినప్పుడు చక్కటి మాట్లాడేవాడు మరణమున తగిన పాపం ఎవరు చేస్తే చెప్పితే తీసుకురా ఆ మాట రాయబడింది. చదవండి.
నీకు అపవిత్ర పట్ల ఉండునట్లు అగత్యముగా జనమున వారిని పాతి పెట్టవలె. జీసస్ క్రైస్ట్ బికేమ్ కర్స్, శాపం అయిపోయాడు. జీసస్ క్రైస్ట్ ఇస్ నాట్ సిన్నర్ బట్ హి బికేమ్ సిన్. ఆయన శాపన తగిన మార్గం కాదని వైద్య సఫరింగ్ ఉంది అప్పుడే సాప బదులుగా నా స్థానంలో ఒకడ ప్రపంచమంతటా కాబట్టి ఒకడ ఉన్నాడు అనుకున్నప్పుడు నా వర్క్ చేసుకోవచ్చు. వి బిలీవ్, వి షుడ్ బిలీవ్ దట్ క్రైస్ట్ కేమ్ ఫర్ మీ. ఆయన మూలలో కావాలి శాపగ్రస్త మన మార్గం. పౌన్ భక్తుడు ఇదే రిఫరెన్స్ మై గలతి పత్రిక 3:14 చెప్పాడు. ధర్మశాస్త్ర సంబంధమైన శాపం నుండి విమోచించిన మిత్రమై యేసుక్రీస్తు శాపం మారాడు. ఆ మాట గలతి పత్రిక 3:14 మౌలి మాటలు ప్రస్తావించాడు. అక్కడ ఉన్నది ఇక్కడ ఎందుకు చెప్పాలంటే టు ప్రూవ్ దట్ బైబిల్ ఇస్ ట్రూ విత్ అస్ అని చెప్పి శాపగ్రస్తమైంది. అతి మించిన మరణం మరొకటి సిలువ, యేసుక్రీస్తు ప్రభు చేసిన సిలువ. నిలువు కదా 15 అడుగులు, అడ్డ కథ 8 అడుగులు, మరో 150 అడుగులు. అది లిటరల్గా మనకు కనిపించేది. యేసు ప్రభు వెయిట్ 18 కిలోస్ లిటరల్గా కనిపిస్తుంది. మనకు లిటరల్గా కనిపించేటువంటి ఆ సిలువ చట్ట అధికారి కావాల్సింది. మనకు బదులుగా మన పక్షంగా మద్రాసు రాష్ట్రంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారిలో ఒక అతను లాయర్ అయ్యాడు, గుండెవాడు బోండ అయ్యాడు. బోండ అయినప్పుడు మాట చేసి అన్న దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ నన్ను ఆదుకో అన్నాడు. అన్నగారు లాయరు ఏం చేయాలో తెలియక తమ్ముడు తోటాడు. తమ్ముడు ఈ డ్రెస్ తీసి నా డ్రెస్ తమ్మి లాయర్ గారి డ్రెస్ తమ్ముడు వేసి తమ్ముడు డ్రెస్ అన్నగారు వేసుకున్నాడు. పోలీసుకు వచ్చి వాటి పెట్టాను ప్రభు శరీరాకారం ధరించుకోవడానికి కారణం ఆయన పుట్టినాక ముందే 700 సంవత్సరాల క్రితమై రష్యా భక్తుడు ఏమన్నాడంటే మన కుమారుడు శిష్యుడు పుట్టాడు కుమారుడు. ఒక మాట చెప్తే సరిపడగా శిష్యుడు పుట్టాడు అంటే సరిపోతుందా? ఒకటి హ్యూమన్ నేచర్ అండ్ డివైన్ నేచర్, టూ నేచర్స్ జీసస్ క్రైస్ట్ ఉంటారు. రెండు కావాల్సి వచ్చింది. రెండు ఎందుకంటే శరీరం ఎందుకు కావాల్సి వచ్చిందంటే ఆదాము చేసిన దోషములకు సిమ వేయబడవలసిన బాధ్యత శరీరం కావాలి కాబట్టి శరీర ఆకారం వచ్చాడు. అందుకే యేసు ప్రభు యేసు క్రీస్తు అంటారు. యేసు అన్నది హ్యూమన్ నేచర్, క్రైస్ట్ ఇస్ డివైన్ నేచర్. శరీర ఆకారం కావాల్సిన అవసరం. ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి నీటిలో మునిగిపోతున్నాడు అనుకోండి, వాడిని రక్షించేవాడు ఎవడని సరిపడి వెళ్ళండి ఇంటికి రావాలి ఇంటికి రావాలంటే అడ్డెక్కు రాలేడు సాయి స్థితిలో ఉన్నాడు. వాడు రక్షించేవాడు ఇంట్లో వాడాలి అది ఇంటిని తెలుసుకున్న ఆకారం. అగ్ని ప్రమాదంలో ఇరుక్కున్న వాడు ఎవడాలంటే వీడు అగ్నిలో పడాలి. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంటే మనం ఏ లోకంలో ఉన్నామో ఏ శరీరంలో ఉన్నామో అట్లా రావాలి. అప్పుడు మనం అంగీకరించడానికి ఆస్కారం ఉంటాం. డివైన్ నేచర్ పౌన్ భక్తులు తిరిగి వస్తున్నాను రాస్తే పరలోకంలో ఉన్నటువంటి దైవత్వాన్ని వదులుకొని
వాపస్ రాకపోవడానికి ఎందుకు అంటే సిలువ వేయబడాలి. ఏ సిలువది శాపగ్రస్తమైంది. యేసుక్రీస్తు ప్రభువారు మనకు బదులుగా మన తరపున సాబ్స్టిట్యూట్గా వచ్చాడు. ఆయనే కానీ వచ్చుకోకపోతే మనమందరం సిలువ వేయబడాల్సింది. సిలువ వేయబడితే ఏ పడట్టుగా మనకి రావటం అనవా అక్కడితో దయపత్రాలు అంటే రిడెంప్షన్ బాండేజ్ ఇవ్వటానికి వచ్చాడు. ఎవరైనా ఇప్పుడు పదకొండు తొమ్మిదో అధ్యాయం 16-17 వచ్చినప్పుడు ఇద్దరి పత్రిక 9:16-17 వచ్చినప్పుడు మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా ఒక వచనంలో మరణం అన్న మాట శాసనం తిన్నాడు చదువుతున్నాడు మన రక్షించాలంటే ఆయన కావాలి ఎవరికి అది ఇంత వివరణ పౌరు భక్తులు గొరెందులో ఉన్నామని రాస్తున్నాను. గొరెందులో ఉన్నటువంటి వాళ్ళ కావాల్సింది ఈ జ్ఞానం పర్వకుండా దిగువచ్చిన జ్ఞానం తులసి పత్రిక 2:3 వచ్చినప్పుడు బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు If we have Jesus Christ, we have everything. If you do not have Jesus Christ, we have nothing. అంటే ఎంతో అల్టిమేట్ అట యేసుప్రభు కలిగి ఉంటే సమస్తం కలిగి ఉన్నట్లయితే యేసుప్రభు లేకపోతే 82వ సంవత్సరంలో విజయనగరం జిల్లాలో ఒక పల్లెటూరు హాస్పిటల్ ఉన్నాను. December 25th క్రిస్మస్కి నా దగ్గర ఉన్నది 10 రూపాయి ఏమి లేదు. ఒక బావల పాలసం తీసుకుంటూ అనిపించింది. తప్పు చేసిన వాళ్ళు చెప్తారు తినబడ్డారు అందరూ అనుకున్నారు ఇక ఎంత ఉంటారు ఎంత కావాలంటే ఏమి లేదు. ఆ రోజు మార్పు గారు అని చెప్పి ఇంట్లో వదిలి పెట్టారు ఉదయం సాయంకాలం. ఆ రోజు చెప్తారు మా ఫాస్ట్గా ఉండాలంటారు లేక ఏంటి సార్ రాసి అంటున్నారంటే ఎప్పుడు టచ్ చేసి తిరుగుతూ ఉంటాం ఏంటి సార్ సీక్రెట్ అని దేవుడు నాకు ఇచ్చాడు